इस्रो प्रतिष्ठात्मक चंद्रयान 3 मरीका सेपट्लो इंगनूर दूसुकेल्लनुंది इंदुकोसम श्रीहरिकोटलो सर्वं सिद्धमैंది सिनिमा तीसेंदुकु पेट्टे खर्चु कन्ना तक्कुव व्ययंतो चंद्रयान 3 प्रयोगं चेपट्टडं चाला गोप्प विषयमनि अमलापुरानिकि चेंदिन कोनसीम सैन्स परिषत् अध्यक्षुडु डाक्टर सीवी सर्वेश्वर शर्म अन्नारु ఈ ప్రయోగం విజయవంతం చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు ఎన్నో నూతన సాంకేతికతలను భావితరాలకు అందించేందుకు ఈ ప్రయోగం ఒక పునాది అవుతుందన్నారు సోవియట్ రష్యా గాని అమెరికా గాని చంద్రుడి మీదకి వెళ్ళాయి ఇంతక పూర్వం అయితే భారతదేశం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళందరూ ఉత్తర ధ్రువం వైపుకు వెళ్లి అక్కడికి వెళ్లి ఆవాసం ఏర్పాటు చేసుకుని మనిషిని కూడా దింపినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడికి ఆల్రెడీ వీళ్ళు జాగ్రత్తగా రావర్ ని వాట్లీ చక్కగా ల్యాండ్ చేయడం ఏ ఇబ్బంది లేకుండా చేశారు కానీ మన వాళ్ళు వెళ్ళేది దక్షిణ ధ్రువం దక్షిణ ధ్రువం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అసలు సూర్యరశ్మి అనేది పడదు అక్కడ ఎన్నో వేల సంవత్సరాల నుంచి చీకట్లో మగ్గిపోతున్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతం మీద వీళ్ళకి మమకారం ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి నీరు నీటి దాళ్ళు ఎప్పుడో 2008లోనే కనిపెట్టేశారు మన వాళ్ళు నీరు ఉందని చెప్పి చాలా గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి శాస్త్రవేత్తలు భారతీయ శాస్త్రవేత్తలే ఆ నీరు ఏ స్థితిలో ఉంటుందంటే -248 డిగ్రీల సెంటీగ్రేడ్ అక్కడ ఉంది అంటే నీరంతా కూడా మనకి హిమ రూపంలో ఉండి అక్కడ నిలవ ఉంది ఎటువంటి సూర్యరశ్మి దాని మీద పడకపోవడం వల్లని ఆనాటి జీవజాలం అంతా కూడా అందులో నిక్షిప్తమై ఉంది ఇవాళ అక్కడికి వెళ్లి పరిశోధనలు చేస్తే మన వాళ్ళకు ఉండేటటువంటి ఆశయం ఏంటి అంటే అసలు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే దాని మీద సైద్ధాంతిక భావాలే తప్ప ప్రాయోగికంగా ఇది ప్రూఫ్ అనేందుకు చెప్పేందుకు ఏమీ లేదు అలాంటి నిరూపణ వచ్చేందుకు ఒక అవకాశం ఒకటి ఉంది అక్కడ అంతరిక్షంలో కాకుండా చంద్రగ్రహం మీద మనం చంద్రుని ఉపగ్రహం మీద మనం కూర్చుని మిగతా గ్రహాలు అంతరిక్షంలో మిగతా ఉండేటటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పరిశోధన చేసేందుకు పెద్ద ఆస్కారం ఏర్పడుతుంది ఒకటి రెండవది ఏంటి అంటే ఈ విశాల విశ్వం ఎలా ఏర్పడింది అనే దానికి ఆధారాలు దొరికితే ప్రపంచ దేశాల్లోనే భారతదేశం కనుకున్నటువంటి ఈ అద్భుతం చరిత్రలో శాశ్వతంగా భారతదేశానికి గొప్ప స్థానం సంపించినట్టు అవుతుంది అది కాకుండా ఇవాళ మన భూమి మీద ఉండేటటువంటి వనరులు ఎన్నో తెరిగిపోతున్నాయి ఒక్కటి కూడా లేకుండా మానవ జీవితానికి చాలా ఇబ్బంది కలిగే ఈ పరిస్థితుల్లో అక్కడ దొరికేటటువంటి వనరుల్ని మనం తెచ్చుకునేందుకు మార్గాలు అన్వేషించిన రోజున రేపొద్దున్న మానవాళికి రాబోయే తరాలకి మనకన్నా సుఖవంతమైన జీవితం మనకన్నా అధునాతన టెక్నాలజీ వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం లాంటి ఎన్నెన్నో సౌకర్యాలు రాబోయే తరాలకి ఈ తరం శాస్త్రవేత్తలు అందించినట్టు అవుతుంది సినిమా తీస్తే వచ్చేటట్టు భారీ సినిమా తీస్తే దానికి ఎంత పెట్టుబడి అవుతుందో దానికన్నా తక్కువ పెట్టుబడితోటి ఇవాళ మన వాళ్ళు అంతరిక్ష ప్రయోగాలు చంద్రుడి మీదకి చంద్రయాన్ 3 పంపుతున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ సైంటిస్ట్ అని చెప్పి సగర్వంగా మన వాళ్ళని మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా రేపొద్దున భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలబడటమే కాదు ఎన్నో రకాల సౌకర్యాలు సాంకేతికతలు రాబోయే తరాలకు అందించేందుకు ఇది పెద్ద పునాది అవుతుందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.